Hi, welcome to Business Weekend. ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ కేర్ సేవల సంస్థ మిర్రర్స్ మాధాపూర్ గచ్చిబౌలిలో సెలూన్ హెయిర్ క్రష్ బ్రాండ్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్లోని దస్పల్లా హోటల్లో మిర్రర్స్ లగ్జరీ సెలూన్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతో పాటు సినిమా రంగ ప్రముఖులు హాజరయ్యారు. హై అండ్ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కాకలు తీరిన ప్రొఫెషనల్స్ ఉన్న మిర్రర్స్ సంస్థ మరో బ్రాండ్ సెలూన్ హెయిర్ క్రష్ ను లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ ప్రారంభోత్సవంలో సినీతారలు తళుక్కున మెరిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ముంబై ముద్దుగుమ్మలు తమ అందచందాలతో కనువిందు చేశారు. వయ్యారాల నడకలతో హోయలోలికించారు. ఆయా ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ మిర్రర్స్ నిర్వాహకురాలు విజయలక్ష్మి గూడపాటి ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. మూడు విభాగాల్లో ప్రదర్శన ఏర్పాటు చేయగా ముద్దుగుమ్మలు ర్యాంప్ పై మెరిసిపోయారు. మిర్రర్ అనేది చాలా మరి హై-ఎండ్ పీపుల్ కి ఉంది, సెలబ్రిటీస్ కి ఉంది, మరి వాళ్ళ దాన్ని కింది పీపుల్ కి కొంతమందికి అందుబాటులో లేదు. మరి ఇంతమంది ఛాన్సెస్ చెప్పినట్టుగా అందరికి అందుబాటులో అందం ఉండాలి, అందరికి అందుబాటులో సెలూన్ ఉండాలి, మరి మిగతా తరగతులు అందరికి కూడా వారికి ఉండాలి, దీన్ని మనం అందుకోలేకపోతున్నాం అనే భావాన్ని తగ్గించి హైదరాబాద్ మొత్తంలో కూడా మరి మరొక కొత్త బ్రాండ్ సిద్ధంగా తీసుకొచ్చి మరి దాన్ని కూడా నగరం మొత్తం విస్తరించాలనే ఒక సదుద్దేశంతో హైదరాబాద్ యువకులు కానీ మరి యువతులు కానీ మరి వారి పట్ల ప్రేమతో సదా సముదాయంతో మరి ఈరోజు నిజంగా ఈ లోగో లాంచ్ చేసి వారందరికీ మరి అందుబాటులోకి తీసుకొస్తున్న విజయలక్ష్మి గారికి, మిర్రర్ యజమాన్యానికి, వారందరూ కూడా నా మనస్ఫూర్తిగా నగరం తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి అబ్బాయిలకి ఎక్కువ హెయిర్ మీద క్రష్ ఉంది కాబట్టి ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నౌ ఇన్ లైఫ్. హెయిర్ ఇస్ ఇట్స్ ఆల్ అబౌట్ హెయిర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఇది కూడా మిర్రర్స్ అంత సక్సెస్ అవ్వాలి తప్పకుండా అవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ యూ గెట్ ఆల్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ. మిర్రర్స్ సంస్థ ఇప్పటికే సెలబ్రిటీలు సినీతారలకు సేవలు అందిస్తుంది. అయితే ఇప్పుడు అన్ని వర్గాల క్లయింట్లను టార్గెట్ చేస్తూ కొత్త బ్రాండ్ను ఏర్పాటు చేసింది. సెలూన్ హెయిర్ క్రష్ పేరుతో మాదాపూర్ గచ్చిబౌలిలో రెండు అవుట్లెట్లతో ప్రారంభించగా మరిన్ని ప్రాంతాల్లో సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని మిర్రర్స్ నిర్వాహకురాలు విజయలక్ష్మి చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటైన అవుట్లెట్లలో అతి తక్కువ ధరలకే బ్యూటీ సేవలను అందిస్తామని, ఒకసారి తమ సర్వీసులు పొందిన వారు తిరిగి సేవలు పొందేందుకు ఆసక్తి చూపుతారని కంపెనీ విశ్వసిస్తోంది. సెలూన్ హెయిర్ క్రష్ అంటే మీ అందరికీ మిర్రర్స్ తెలుసు కదండి, కానీ అది ఒక సెలబ్రిటీ సెలూన్ అయిపోయింది, పెద్దవాళ్ళకి మాత్రమే అనే మన సొసైటీలో కానీ మార్కెట్లో కానీ ఒక అపోహ ఉంది అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ హెయిర్ అంటే చాలా ఇష్టం. ఆ వర్డ్ని పైగా యంగ్స్టర్స్కి ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ప్లేస్. యంగ్స్టర్స్ వచ్చి హ్యాపీగా 2-3 అవర్స్ ఒక హ్యాంగ్ అవుట్ జాయింట్ లాగా అయిపోతుంది అనమాట. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని సలూన్ హెయిర్ క్రష్ స్టార్ట్ చేయడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే అందరికీ అందుబాటులో మీ సలూన్ హెయిర్ క్రష్. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా క్వాలిటీ సర్వీస్ కానీ తర్వాత అన్ని యాక్సెసిబుల్ లొకేషన్స్లో ఉంటుంది. మీరు కుక్కట్పల్లి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఈ సలూన్ హెయిర్ క్రష్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం కావచ్చు, లేకపోతే నాకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, అన్నీ మైండ్లో పెట్టుకొని మిడ్ సెగ్మెంట్లో ఒక్కరికి కూడా మంచి సలూన్ అనేది లేదు, క్వాలిటీ సర్వీస్ లేదు, హైజీన్ ఫ్యాక్టర్ 0. ఇవి అన్నిటినీ పెట్టుకొని వాటన్నిటినీ కవర్ చేస్తూ ఈ బ్రాండ్ పెట్టడం జరిగింది. ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ తన సేవలను విస్తరించబోతోంది. సంస్థ ఏర్పాటు చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన ఫ్లైట్స్ ను రెట్టింపు చేయబోతోంది. ఇప్పుడున్న 5 విమానాలను ఈ ఏడాది 10కి పెంచి రూట్లను 30కి పైగా పెంచబోతున్నట్లు ట్రూజెట్ యాజమాన్యం వెల్లడించింది. ప్రధానంగా దక్షిణ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంతకాలం సేవలను అందిస్తూ వచ్చిన సంస్థ ఇకపై ఈశాన్య రాష్ట్రాలను ఫోకస్ చేయబోతోంది. ఉడాన్ స్కీమ్ కింద చిన్న పట్టణాలను కనెక్ట్ చేస్తున్న ఏకైక ఎయిర్లైన్ సంస్థ తమదేనని మెగా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ కెవి ప్రదీప్ వెల్లడించారు. జెట్ ఎయిర్, ఎయిర్ ఇండియా వంటి అతిపెద్ద సంక్షోభాలను ఈ రంగం ఎదుర్కొంటున్నప్పటికీ తాము నిలదొక్కుకోవడానికి పటిష్ట యాజమాన్యమే కారణమని వారు వెల్లడించారు.
ఇప్పుడు ట్రూజెట్ గత 4 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులకి ఎదుర్కొని ఇప్పుడు కన్సాలిడేట్ అయ్యి 4వ సంవత్సరంలో ఆపరేషనల్గా మేము ప్రాఫిట్స్లోకి వచ్చాము. ట్రూజెట్ ఇప్పుడు 5 ఎయిర్క్రాఫ్ట్లతోటి 700 మంది సిబ్బందితోటి ట్రూజెట్ వేరియస్ డెస్టినేషన్స్కి ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరంలో మేము ఇంకొక 5 ఎయిర్క్రాఫ్ట్స్ని దీనికి యాడ్ చేయబోతా ఉన్నాం. ఉన్న 5 ఎయిర్క్రాఫ్ట్స్కి ఇంకొక అదనంగా ఇంకొక 5 విమానాలని ఏటీఆర్ 72-500 5 విమానాలని దీనికి యాడ్ చేయబోతా ఉన్నాము. ఈ 5 ఎయిర్క్రాఫ్ట్స్ని 2 ఎయిర్క్రాఫ్ట్స్ తోటి మాకు ఆల్రెడీ అహ్మదాబాద్ బేస్ ఉంది. ఇది కాకుండా ఈ సంవత్సరంలో మేము గౌహతిలో ఇంకొక బేస్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాము. గౌహతిలో 2, అహ్మదాబాద్లో 2, ఇక్కడ 1 ఎయిర్క్రాఫ్ట్ తోటి మొత్తం 5 ఎయిర్క్రాఫ్ట్స్ యాడ్ చేయబోతా ఉన్నాము. ఇది మా యొక్క ఈ సంవత్సరం యొక్క ఆలోచన. ఇప్పటిదాకా 80,000 మంది ప్యాసింజర్స్ పర్ మంత్ మా దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ దీన్ని 160,000 ప్యాసింజర్స్కి ఇంప్రూవ్ చేయడానికి మేము అడిషనల్గా 100% గ్రోత్ యాడ్ చేస్తా ఉన్నాం. దట్ వీఆర్ ఓన్లీ 5 ఎయిర్క్రాఫ్ట్ టుడే, అవర్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ విల్ కమ్ త్రూ లీస్డ్ ఎయిర్ప్లేన్స్. సో దేర్ ఇజంట్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ రిక్వైర్డ్, సేవ్ అండ్ ఎక్సెప్ట్ యునో లోకల్ డెపాజిట్స్ దట్ వీ నీడ్ టు పే ఫర్ ఎయిర్పోర్ట్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో దేర్ ఇజంట్ వెరీ మెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ ఓవర్ ద నెక్స్ట్ 1 to 2 years దట్ వీ ఫోర్సీ. As far as domestic is concerned, we now have a program in place to feed organically within our network. And when that program achieves certain degree of fruition, we will work with the other domestic carriers to see how we can feed each other. భారతదేశ డిఫెన్స్ రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చి పడింది. రాఫెల్తో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ కలిసి ఏర్పాటు చేసిన కళ్యాణి రాఫెల్స్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థకు 700 కోట్ల విలువైన భారీ కాంట్రాక్ట్ లభించింది. ఈ డీల్లో భాగంగా 1000 అత్యాధునికమైన బరాక్-8 మిసైల్ కిట్స్ ను ఈ సంస్థ బీడీఎల్కు అందించాల్సి ఉంది. వీటిని భారత వాయుసేన ఆర్మీకి అందించబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక అయింది. ఇప్పటికే హైదరాబాద్ లో ప్లాంట్స్ కలిగిన కళ్యాణి రాఫెల్ దీన్ని మరింతగా విస్తరించబోతోంది. 2వ దశ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కోరినట్లు సంస్థ చైర్మన్ బాబా కళ్యాణి వివరించారు. Government of India, Ministry of Defense is encouraging companies both in the private sector and the public sector to export defense products. And you know, when in the last government, when Sri Nirmala Sitharaman was the defense minister, she made a special trip around to many friendly countries for pushing this whole idea of exports. And there is also some amount of exim credit that India is giving to these countries to buy from India. So to that extent, you know, there is a let's say a fairly well organized process in the Ministry of Defense, both public and private, to export its products. భారత్ నుంచి ఏటా సింగపూర్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏటా 2 అంకెల వృద్ధి నమోదవుతోందని సింగపూర్ టూరిజం బోర్డు STB ప్రకటించింది. 2015 నుంచి క్రమం తప్పకుండా సింగపూర్ వచ్చే భారతీయ సందర్శకుల సంఖ్య 10 లక్షల మార్క్ ను క్రాస్ అవుతోందని, గత ఏడాది కూడా 14.4 లక్షల మంది భారతీయ పర్యాటకులు వచ్చారని STB తెలియజేసింది. చైనా, ఇండోనేషియా తర్వాత సింగపూర్ కు 3వ అతిపెద్ద విజిటర్ స్టోర్స్ మార్కెట్ గా భారత్ ఉందని STB regional director GB Sridhar telipaaru. For the last 4 years, Singapore has been fortunate to welcome more than 1 million visitors from India to Singapore. Starting in 2015, we had more than 1 million visitors to Singapore, and for the next 4 years up to 2018, we have been having more than 1 million visitors. In 2018, we welcomed 1.4 million visitors from India to Singapore, which was a 13% increase. This year, we continue our efforts. To date, given the different operating environment in India, given the fact that there has been some aviation turbulence, some flights have been cancelled, including to Singapore, we are looking at how we can finish off the year as strong
as last year. హైదరాబాద్ లో రియాలిటీ రంగం జోరు మీద ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ప్రాంక్ ఇండియా తన తాజా సర్వేలో వెల్లడించింది. ఏడాది తొలి 6 నెలల్లో 47% అధికంగా కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులను బిల్డర్లు ప్రారంభించారని తెలిపింది. ఏడాది హెచ్మన్ లో హైదరాబాద్ లో 0.3% వృద్ధితో 8334 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అమ్ముడయ్యాయని తెలిపింది. వచ్చే 6 నెలలు కూడా ఇదే స్థాయి వృద్ధి రేటు నమోదు చేస్తామని నైట్ ప్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలియజేశారు. నిర్మాణం జోరందుకోవడంతో పాటు వ్యయాలు పెరగడంతో గత 6 నెలల్లో SFT సగటు ధర 9% వృద్ధితో 4373 చేరిందని ఆయన తెలియజేశారు. నివాస గృహాలతో పోలిస్తే ఆఫీస్ స్పేస్ కు హైదరాబాద్ లో గిరాకీ ఎక్కువగా ఉందని, గత 6 నెలల్లో 39.7 లక్షల చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చిందని ఆయన చెబుతున్నారు. ఓవరాల్ గా ఈ లాంచ్ రిపోర్ట్ లాంచ్ ఇస్ ఫర్ ఇండియా రియల్ ఎస్టేట్ రిపోర్ట్, హౌసింగ్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ సెక్టర్. మేము ఇండియాని మొత్తం 8 సిటీస్ని కవర్ చేసుకుంటాము. అది కాకుండా వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద లాస్ట్ 6 మంత్స్ అది కవర్ చేస్తాం. సో హైదరాబాద్ స్టోరీ ఈస్ వెరీ పాజిటివ్ కంపేర్డ్ టు ది ఇండియా స్టోరీ. అండ్ ఇన్ దిస్ వీ హ్యావ్ సీన్ దట్ లాంచెస్ హ్యావ్ ఇంక్రీస్డ్, కానీ లాంచెస్ చాలా మాటకు దేర్ ఆస్ ప్రాబ్లమ్ ఆల్సో. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ గురించి చాలా మాటకు మెనీ ప్రాజెక్ట్స్ డిన్ గెట్ లాంచ్డ్, కానీ సేల్స్ ఆర్ గుడ్, దే ఆర్ స్టేబుల్. ప్రైస్ హ్యాస్ ఇంక్రీస్డ్, విజిబుల్ ప్రైస్ దేంట్లో, హౌసింగ్లోను ఆఫీస్ స్పేస్లో కూడా. కానీ మెయిన్ స్టోరీ ఈజ్ దట్ ఆఫీస్ సెగ్మెంట్ ఈస్ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఇట్స్ అ రికార్డ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈ లాస్ట్ 6 మంత్స్లో అయిండేది హైదరాబాద్లో ఇంత కాలేదు ముందు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, కంపెనీ ఆర్థిక ఫలితాలపై అనిశ్చితులతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 777 పాయింట్లు, నిఫ్టీ 259 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 874 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో సన్ఫార్మా 8.69%, ఎస్ బ్యాంక్ 6.75%, అదానీ పోర్ట్స్ 3.12%, వేదాంతా 2.54% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. టైటన్ 13.81%, బజాజ్ ఫైనాన్స్ 9.18%, ఐబీ హౌసింగ్ 8.39%, బజాజ్ ఫైనాన్స్ 8.14% నష్టంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ లూజెస్ లో నిలిచాయి. గత వారం మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాలను మనం చూసినట్లయితే, గత బడ్జెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కేటగిరీ 3 ట్రస్ట్ ఇన్వెస్టర్స్ మీద సర్చార్జీ విధించడం మార్కెట్ మీద ప్రముఖంగా ప్రతికూలంగా ప్రభావితం చూపించింది. ఈ ట్రస్ట్ ఏవైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయో, నియర్లీ 30-40% ఆఫ్ ద విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి వచ్చే కేటగిరీలో ఉన్నాయి. వీరి మీద సర్చార్జ్ విధించడం మార్కెట్ మీద ప్రతికూలంగా ప్రభావితం చూపించింది. గత వారం మనం పరిశీలించినట్లయితే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో యొక్క ప్రమోటర్స్ రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య నెలకొన్నటువంటి కన్ఫ్లిక్ట్ ఇండిగో కంపెనీ షేర్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ప్రతికూలంగా ప్రభావితం చేసింది. మనం ఏవియేషన్ సెక్టర్ను చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న ప్రముఖ లిస్టెడ్ కంపెనీస్ ఇండిగో మరియు స్పైస్జెట్. సో ఈ ఇండిగోలో నెలకొన్నటువంటి ఈ ప్రతిస్తంభన స్పైస్జెట్ షేర్కి అనుకూలంగా చూపించింది. వచ్చే వారం అనేక కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. ప్రముఖంగా మనం చూసినట్లయితే ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఏసిసి, డాబర్ వచ్చే వారం రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. వీటి యొక్క రిజల్ట్స్ మార్కెట్ మీద ప్రముఖంగా ప్రభావితం చేసే అంశాలుగా మనం చూడవచ్చు. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. కొద్దిగా అక్రాస్ ద గ్లోబ్ ఫినామినాన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ లో ఉండే అవకాశం అయితే కొద్దిగా కనబడుతూ ఉందండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము బడ్జెట్ నుంచి ఏదైతే ఫిలిప్ ఏదైతే పాజిటివ్ పుష్ ఎక్స్పెక్ట్ చేసామో అది రాలేదు, కాబట్టి మార్కెట్స్ ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ సిగ్నల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మార్కెట్లో కొద్దిగా నెగిటివిటీ ప్రివైల్ అవుతుంది బోత్ మన ఇంటర్నల్ మ్యాక్రో పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ గ్లోబ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనకి మ్యాక్రో పరంగా చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ కూడా కొద్దిగా స్టాగ్నేట్ అయ్యాయండి $300 బిలియన్ దగ్గర. అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ టు జీడిపి ఏదైతే మనం ఒకటి అనుకుంటామో అవి కూడా తగ్గడం జరిగింది.
రైట్ నౌ దే ఆర్ ఎట్ 29% అండి. మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే అదే FY18తో కంపేర్ చేసుకుంటే 33%, FY15తో కంపేర్ చేసుకుంటే 33% ఉండేదండి ఇన్వెస్ట్మెంట్ టు జీడిపి. ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గిపోయాయండి మన దాంట్లో. ఇప్పటివరకు జరగడంలో మనకి లాస్ట్ 5 ఇయర్స్లో కూడా గవర్నమెంట్ స్పెండింగ్ అనేది బాగా పెరిగింది, బట్ ప్రైవేట్ క్యాపెక్స్ అనేది చాలా వరకు తగ్గింది. ఇది మనం నెట్ ఫిక్స్డ్ అసెట్స్లో మనకి కంపెనీ వైజ్గా చూసుకుంటే ఇది మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓవరాల్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గడం అనేది కొద్దిగా నెగిటివ్గా ప్లే చేయబోతుంది. మనకి సిమెంట్ సెక్టర్ ఈజ్ లుకింగ్ కొద్దిగా పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చండి. అపార్ట్ ఫ్రమ్ కార్పొరేట్ బ్యాంక్స్, కొద్దిగా సిమెంట్ సెక్టర్ కూడా పాజిటివ్గా కనబడుతుంది బికాస్ ఆఫ్ వాల్యూమ్ గ్రోత్ అండ్ ప్రైస్ ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గడం వలన కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాబట్టి డిప్స్లో అటెంప్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు పెద్ద పెద్ద సిమెంట్ ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ 12-16 ఈబీ టు ఎబిటా లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి, విచ్ ఇస్ లైక్ ఎక్స్పెన్సివ్. సో ఎనీథింగ్ ఆన్ డిక్లైన్స్ యూ కెన్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు అండి సిమెంట్ ప్లేయర్స్ దగ్గర. అండ్ ఆటోలో మనకి నెగిటివిటీ ఇంకా ప్రివేల్ అవుతుందండి. పవన్ గోయెంకా ఎవరైతే ఎండీ ఆఫ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నారో చిన్న ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 2001 తర్వాత వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చండి ఆటోలో. ఆల్మోస్ట్ అక్రాస్ ద సెక్టర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడా డిక్లైన్ అవ్వడం చూసాం. సో కొద్దిగా డైనమిక్స్ చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. మేబీ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఏంటి అనేది ఈ యాంగిల్ మనం డిసైడ్ అవ్వచ్చండి. సో ఇఫ్ దిస్ మోడల్ బికమ్స్ కొద్దిగా డీసెంట్గా రిసెప్టివ్ అయినా కూడా, ఎందుకంటే మన దగ్గర ఇంకా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి, సో ఇది కొద్దిగా డీసెంట్గా పర్ఫార్మెన్స్ చూపించినా కూడా సేల్స్ పరంగా ఐ థింక్ ఇండస్ట్రీ విల్ షిఫ్ట్ టువర్డ్స్ ఇవి ఫాస్ట్గా షిఫ్ట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి దాన్ యాంటిసిపేటెడ్ ప్రీవియస్లీ. ఎఫ్ఎంసీజీ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇంకా వీక్నెస్ ప్రివేల్ అవుతుందండి. మనకి టైటన్ లాంటి స్టాక్స్లో కూడా, మనకి టైటన్ అండ్ బజాజ్ ఫినాన్స్ వీటిల మేనేజ్మెంట్ కమెంటరీ చూసినా కూడా వాల్యూమ్ గ్రోత్ అనేది డిక్లైన్ అవ్వడం మనం వాళ్ళ కమెంటరీలో మనం ఇండికేట్ చేయడం అనేది మనం కొద్దిగా సిగ్నల్ లాగా తీసుకోవాలని చెప్తాను. ఓవరాల్గా మ్యాక్రోస్ కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి డిప్స్లో బై చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఇలాంటి టైంలో ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలంటే కొద్దిగా వాల్యుయేషన్ వైజ్గా కంఫర్టబుల్గా ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకుంటే విల్ డూ గుడ్. ఒక సెక్టర్ అంటే కార్పొరేట్ బ్యాంక్ సెక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాము. దే హావ్ బీన్ డూయింగ్ గుడ్. ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకున్నా కూడా దే విల్ బీ డూయింగ్ గుడ్, ఎందుకంటే మార్కెట్ షేర్ అనేది గెయిన్ అవుతుంది కాబట్టి. సో ఇదే యాంగిల్లో ఒక ఐసీఐసీఐ బ్యాంక్ని బై చేసుకోవచ్చండి. 425 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 512 or 520 టార్గెట్తో బై చేసుకోవచ్చండి 22% అప్సైడ్తో ఐసీఐసీఐ బ్యాంక్. దాంతోపాటు బంధన్ బ్యాంక్ని కూడా బై చేసుకోవచ్చండి. 540 లెవెల్స్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 675 టార్గెట్ ప్రైస్తో బంధన్ బ్యాంక్ను కూడా బై చేసుకోవచ్చు. ఇంకొకటి ఇన్ఫ్రా ప్లేయర్స్ వైపు చూడమని చెప్తానండి. ఒకటి ఎల్ఎన్టీ మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాము, కొద్ది కరెక్షన్ కూడా గురైంది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఆపర్చునిటీ అని చెప్తాను. అక్కడ మీరు పిక్ చేసుకోవచ్చు. కరెంట్ లెవెల్ 1478 దగ్గర ఉంది. 1900 టార్గెట్ ప్రైస్తో ఎల్ఎన్టీని బై చేసుకోవచ్చు. 22% అప్సైడ్ కనబడుతుంది కాబట్టి ఎల్ఎన్టీని కూడా బై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా కొద్దిగా డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో అట్రాక్టివ్గా కనబడుతుంది కాబట్టి 470 టార్గెట్ ప్రైస్తో బై చేసుకోవచ్చు అండి అదానీ పోర్ట్స్ ఎస్సీజీ. అండ్ దాంతోపాటు కొద్దిగా వాల్యూ యాంగిల్లో మేబీ హీరో మోటార్స్ని కూడా ట్రై చేయొచ్చండి. మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్తో చూసుకుంటే అప్సైడ్ వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ 20-22% 3100 టార్గెట్ ప్రైస్తో హీరో మోటార్స్ని కూడా బై చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే వాల్యూ యాంగిల్లో యూ నీడ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్, ఎందుకంటే 2-వీలర్ సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి, అది మనకి హీరో మోటార్ సేల్స్లో కూడా తగ్గుతూ రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది కాబట్టి కొద్దిగా లాంగ్ టర్మ్ దృష్ట్యా బై చేసుకోవచ్చండి హీరో మోటార్స్ 3100 రూపీస్ టార్గెట్ ప్రైస్ తో. ప్రముఖ ప్రాపర్టీ పోర్టల్ ఇండియా property.com ఆధ్వర్యంలో హైటెక్స్ లో గృహ ప్రవేశం 2019 ప్రాపర్టీ షో ఈ రోజు ప్రారంభమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైకి చెందిన 60కి పైగా నిర్మాణ సంస్థలు పాల్గొన్నారు. రేపటితో ముగిసే ఈ ప్రాపర్టీ షోలో ప్రముఖ నిర్మాణ సంస్థలు 300కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్స్ లో గృహ ప్రవేశం అని ఇండియా ప్రాపర్టీ అవార్డ్ 14th షో అన్నమాట. వీరు ప్రపంచమంతా కూడా మన భారతీయ నగరాల ప్రాజెక్టుల గురించి వారు చేస్తూ ఉంటారు. అది రియల్ ఎస్టేట్ ఆర్డినరీ హౌసెస్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ కావచ్చు, అన్ని ప్రాపర్టీస్ కూడా వీరు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇది హైదరాబాద్ పరిస్థితులు కంప్లీట్గా మారబోతున్నాయి. ఎందుకు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ అనేటువంటిది నగరం, ఇటువంటి నగరాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే హైదరాబాద్లో ఏ విధమైనటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మనము సముద్రానికి దూరంగా ఉంటే ఒక పెద్ద అడ్వాంటేజ్, సైక్లోన్స్ రావు ఇక్కడ. తర్వాత మనం ఈ ఎర్త్క్వేక్స్ అన్నమాట భూకంపాల జోన్లో లేము, అదొక గొప్ప అడ్వాంటేజ్. అది రెండవది ఏమిటంటే హైదరాబాద్ ఎంతైనా డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. మిగతా అన్నింటిలో కూడా సాధారణంగా ఒకవైపు నదులు కానీ లేకపోతే సముద్రం కానీ పర్వతాలు కానీ ఏదో అడ్డు ఉండటం జరుగుతుంది. హైదరాబాద్కు అటువంటి ఆటంకం ఏమీ లేదు. ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి కాన్సెప్ట్ అసలు ప్రపంచంలో చాలా తక్కువ నగరాల్లో నేను చూడటం జరిగింది. 500 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఎంతైనా ఓపెన్ అప్ చేస్తుందన్నమాట. దానికి ఇప్పుడు ఆల్రెడీ మనకు మెట్రో ఉంది,
ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే ఉంది, ఇప్పుడు మళ్ళీ మేము ఎలివేటెడ్ బీఆర్టీఎస్ చేయబోతా ఉన్నాము. అంటే నగరాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక సమస్యలు వస్తూ ఉన్నాయి. అటువంటి సమస్యలు ఏమి లేకుండా హైదరాబాద్లో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. వచ్చే 2 దశాబ్దాల్లో దాదాపు 2 కోట్ల జనాభాకి చేరుకుంటుందన్నమాట. ఈ 2 కోట్ల జనాభాని అంటే తెలంగాణలో ఆల్మోస్ట్ 1/3 ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అన్ని దేశాల నుంచి, అన్ని నగరాల నుంచి కూడా హైదరాబాద్కి వస్తారు. ఇది గొప్ప అడ్వాంటేజ్. ఇటువంటి షోని ఇక్కడ వీరు ఇండియా ప్రాపర్టీ కంపెనీ వారు చేయడం అనేటువంటిది మనకి మంచి అవకాశం. ఇది ప్రవేశము 14th ఎడిషన్, ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు హైదరాబాద్లో. ఇది 14th ఎడిషన్ ఇండియా ప్రాపర్టీ వారు చేసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే కనెక్టింగ్ బిట్వీన్ ద బిల్డర్స్ అనుకోండి, హోమ్ బయర్స్ అనుకోండి. ఇది చాలా మంచి సదవకాశము. రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్. తర్వాత రీసెంట్గా బడ్జెట్లో కూడా అఫోర్డబుల్ హోమ్స్ కూడా చాలా మంచి చేయుతూ ఇవ్వడం జరిగింది. సో అఫోర్డబుల్ హోమ్స్, తర్వాత మనకు సిఎల్ఎస్ఎస్ స్కీము, ఇవన్నీ చూసుకుంటే ఎవరైతే 45 లాక్స్ బిలో ప్రాపర్టీ కొనేవాళ్ళు అనుకోండి, తర్వాత అదే 60 స్క్వేర్ మీటర్స్ ఆర్ 90 స్క్వేర్ మీటర్స్ కార్పెట్ ఏరియాలో విలువ కొనే వాళ్ళందరికీ చాలా మంచి అవకాశము. ఇక్కడ ఈ ప్రాపర్టీ షోలో అన్ని రకాల ప్రాపర్టీస్ డిస్ప్లే అయినాయి. అంటే వెదర్ ఇట్ మే బీ ఫ్రమ్ ప్లాట్స్ అనుకోండి, విల్లాస్ అనుకోండి, అపార్ట్మెంట్స్ అనుకోండి, అన్ని రేంజెస్లో ఉన్నాయి. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ ఈ ప్రాపర్టీ షోకి వచ్చేసి 2 డేస్ జరిగే ప్రాపర్టీ షోలో వారి వారికి ఇష్టమైన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకొని సో వారు సొంత గృహదారులు కావాలని కోరుకుంటున్నాను. సో ఐ అప్రిషియేట్ ఇండియా ప్రాపర్టీ ఫర్ టేకింగ్, అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇట్లాంటి ప్రాపర్టీ ఇష్యూస్ అంటే సంవత్సరం 2 సార్లు పెడతా ఉంటారు. దీనివల్ల ఏంటంటే అందరికీ ఉపయోగకరంగా ఉంది. సో మోస్ట్ క్రెడిబుల్ ప్రాపర్టీ ఇష్యూ లాగా దీన్ని వీ కెన్ డిఫైన్. సో డెఫినెట్లీ అందరూ వచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి కోరుకుంటున్నాను. ఇండియా ప్రాపర్టీ షో వాళ్ళు చాలా మంచి, కంటిన్యూస్గా 14 సార్లు చేస్తున్నారంటే ఇట్ షోస్ ది నో రెసిలియన్స్ ఆఫ్ ద సిటీ. ప్రతిసారి సక్సెస్ అవుతుంది. చాలా షోస్ చేస్తుంటారు వీళ్ళు కూడా, ప్రతి సంవత్సరం 2 చేస్తారు సక్సెస్ఫుల్గా. ఇప్పటికి కూడా మొత్తం దేశంలో మెట్రోపాలిటన్ సిటీస్లో మన హైదరాబాద్లోనే అన్నిటికంటే చీప్ అండి. మెట్రోపాలిటన్ సిటీ కాకుండా చిన్న చిన్న సిటీస్తో కంపేర్ చేస్తే కూడా స్టిల్ చీప్. 35-40 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఫ్లాట్లు దొరుకుతాయి. ఏ నగరంలో కూడా ఇంత తక్కువ ధరలకి మీకు ప్రాపర్టీస్ దొరకదు. ఈ ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేయటం వల్ల బాగా అవేర్నెస్ పెరుగుతుంది బయర్కి, బిల్డర్కి. సో నేను indiaproperty.com వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను ఇవి చేసినందుకు. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV5.